షోస్ ద్వారా యాంకర్ గా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు ఓంకార్. ఈ పాపులారిటీతోనే దర్శకుడు అయ్యాడు. అతని తమ్ముడుగా బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎదిగాడు అశ్విన్ బాబు. అయితే ఇప్పటివరకు ఓ సాలిడ్ సక్సెస్ కానీ మంచి బ్రేక్ కానీ రాలేదు. బట్ ఫస్ట్ టైం ఫస్ట్ లుక్ నుంచే ఇంప్రెస్ చేస్తూ హిడింబా అనే మూవీతో వచ్చాడు. టైటిల్ నుంచి ట్రైలర్ వరకు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాత్ర కోసం అశ్విన్ మేకోవర్ మార్చుకున్నాడు, మంచి ఫిజిక్ తెచ్చుకున్నాడు. గతంలో మిస్టర్ నోకయ్య, అసాధ్యుడు, రన్ వంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన అనిల్ కన్నిఘంటి ఈసారి కొత్త కంటెంట్ తో వస్తున్నాడు అనిపించాడు. మొత్తంగా కంప్లీట్ పాజిటివ్ బజ్ తో విడుదలైన హిడింబా ఆ బజ్ ను క్యాష్ చేసుకుందా లేదా అనేది చూద్దాం. హైదరాబాద్ సిటీలో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు, కానీ ఏ ఒక్కరిని పోలీస్ వాళ్ళు ట్రేస్ చేయలేకపోతారు. కిడ్నాప్ల వెనక ఉన్న వాళ్ళు ఎవరో కనిపెట్టలేకపోతారు. ఈ కేసును ఏసీపీ అభయ్ కు ఇచ్చిన అతను పై అధికారుల తీరు వల్ల కేసును సాల్వ్ చేయలేడు. దీంతో ఈ తరహా కేసులు కేరళలో ఛేదించిన ఆద్య అనే ఐపీఎస్ ఆఫీసర్ ను అపాయింట్ చేస్తారు. అభయ్ ని ఆద్యకు అసిస్ట్ చేయమని చెబుతారు. వీరు గతంలో ట్రైనింగ్ లో కలుసుకొని ఉంటారు, ప్రేమలోనూ పడతారు, కొన్ని కారణాల వల్ల విడిపోతారు. ఇద్దరు కలిసి ఎన్నో ప్రయత్నాలు చేసి కేసును ఛేదిస్తారు. కానీ వీళ్ళు కిడ్నాప్ ముఠాను పట్టుకున్న రోజే మరో కిడ్నాప్ జరుగుతుంది. అవి తర్వాత కూడా కొనసాగుతాయి. దీంతో మళ్ళీ మొదటికొస్తుంది. ఈ గ్యాంగ్ ఎవరో తెలుసుకునే క్రమంలో రెడ్ డ్రెస్ అనే ప్యాటర్న్ అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్ వెనుక ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తున్న కొద్దీ వారికి ఒళ్ళు గగ్గరు పొడిచే విషయాలు తెలుస్తాయి. ఈ కిడ్నాప్లు చేసింది ఓ నరమాంస భక్షకుడు అని అర్థమవుతుంది. మరి అతనెవరు? అతని నేపథ్యమేంటి? ఇన్ని కిడ్నాప్లు ఎలా చేశాడు? అతన్ని ఆద్య, అభయ్ కలిసి పట్టుకున్నారా లేదా అనేదే మిగతా కథ. ఇప్పటి వరకు సినిమాను ఇంటర్వెల్ కు ముందు, ఇంటర్వెల్ కు తర్వాత అని చూసాం. ఈ రెండు భాగాల్లోనూ ఒకే కథ కనిపిస్తుంది. బట్ హిడింబాలో రెండో భాగం నుంచి రెండో కథ మొదలవుతుంది. మొదటి కథలో కిడ్నాప్లు, హత్యలు, ఇన్వెస్టిగేషన్ అనే ప్రాసెస్ అంతా సోసోగా కనిపిస్తుంది. ఈ తరహా కథలు ఇప్పటికే ఎన్నో చూసాం కదా అనిపిస్తుంది. అయినా కాలాబండ అనే ప్రాంతంలో వచ్చే ఎపిసోడ్ ఒక్కసారిగా మాస్ ఆడియన్స్ కు హై మూమెంట్ ఇస్తుందనే చెప్పాలి. అయినా మొదటి సగాన్ని మరీ ఆసక్తికరంగా ఏం చెప్పలేదు. దీంతో సినిమా గురించి ఒక అంచనాకు వస్తాం, అందుకు తగ్గట్టే సెకండ్ హాఫ్ కు ప్రిపేర్ అవుతాం. బట్ సెకండ్ హాఫ్ నుంచి కొత్త కథ స్టార్ట్ చేశాడు దర్శకుడు. దీనికోసం చరిత్రలోకి వెళ్ళాడు. చాలా మందికి తెలిసిందైనా ఓ కొత్త తరహా పాయింట్ పట్టుకున్నాడు. ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు చాలా వరకు ఆకట్టుకునేలానే ఉంటాయి. కాకపోతే మితిమీరిన హింస, రక్తం కాస్త ఇబ్బంది పెడుతుంది. కానీ తను ఎంచుకున్న నేపథ్యానికి అది అవసరం. నరమాంస భక్షకులు అనగానే ఇప్పటి వరకు హాలీవుడ్ నుంచి డబ్బైన సినిమాల్లోనే ఎక్కువగా చూసాం. కానీ ఇండియాలో కూడా అలాంటి వారు ఉన్నారు. వారి పూర్వీకుల నుంచి ఈ తరం వరకు వాళ్ళు ఎలా విస్తరించారు అనే పాయింట్ను చాలా విశ్లేషణాత్మకంగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. కాకపోతే ఇది మరీ సాగదీతగా ఉంటుంది. ఒకే పాయింట్ను 2 సార్లు చెప్పించడం వల్ల అనవసరం కూడా అనిపిస్తుంది. ఈ నరమాంస భక్షకుల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ కథ కేరళకు వెళ్తుంది. ముఖ్యంగా ఆద్య తండ్రి ఎపిసోడ్ను సుదీర్ఘంగా చూపించారు. ఇక్కడ దర్శకుడు తను చేసిన రీసెర్చ్ ను మరీ వివరంగా చెప్పాలనుకున్నాడు. కానీ అంత అవసరం లేకుండానే ఆడియన్స్ కు సులభంగా అర్థమవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ సినిమాకు కొంత మైనస్ అవుతుందే తప్ప ప్లస్ కాదు. అయితే ప్రీ క్లైమాక్స్ దర్శకుడు ఆడియన్స్ కు ఓ భారీ షాక్ ఇచ్చాడు. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ మంచి ట్విస్ట్ గానే చెప్పాలి. ఊహించగలిగిన వారిని కూడా ఆశ్చర్యపరిచే ట్విస్ట్ ఇది. బట్ మళ్ళీ ఫైనల్ షాట్ రొటీన్ గానే ఉంది. అక్కడ ఇంకేదైనా ట్విస్ట్ ఇచ్చి ఉంటే దీనికి సీక్వెల్ కు అవకాశం ఉండేది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్న సెకండ్ హాఫ్ లో అబో యావరేజ్ గా కనిపిస్తుంది హిడింబా. అయితే సినిమాలో హ్యూమన్ ఆర్గాన్ మాఫియా అనే పాయింట్ టచ్ చేశారు, కానీ దానికి సరైన ముగింపు ఇవ్వలేదు. దీనివల్ల అసలు విలన్ తనపై సింపతి వస్తుందనుకుంటే రాలేదు. నటన పరంగా అశ్విన్ బాబు వన్ మ్యాన్ షోలా ఉంది. అతని పై ఆఫీసర్ నందిత అయినా అతని డామినేషనే అంత. యాక్షన్ ఎపిసోడ్స్లో అయితే అదరగొట్టాడు. ఓ ఎలివేటెడ్ మాస్ హీరో లెవెల్లో ఎరగదీశాడు. ఐపీఎస్ ఆఫీసర్ పాత్రకు నందిత సూట్ కాలేదు. ఆమె కటౌట్ మైనస్ అయితే ఆహార్యం కూడా అంతంత మాత్రంగా ఉండటంతో ఆ పాత్రకు తగ్గ స్టేచర్ ఆమెలో కనిపించలేదు. ఇతర పాత్రలో మకరందేశ్ పాండే భయపెట్టాడు. అతను మాత్రమే చేయదగ్గ పాత్ర ఇది అనిపిస్తుంది. నందిత తండ్రిగా సిజ్జు సెటిల్డ్ గా కనిపించాడు. రాజీవ్ కనకాల రఘు కుంచితో పాటు ఇతర పాత్రలన్నీ వెరీ రొటీన్. టెక్నికల్ గా హిడింబకు అసలు హీరో సంగీత దర్శకుడు. చాలా సాధారణ సన్నివేశాలను కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా మరపించాడు. అద్భుతమైన నేపథ్య సంగీతంతో అదరగొట్టాడు. ఓ సిగ్నేచర్ ఆర్ఆర్ కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలను ఇవి మరింత బాగా ఎలివేట్ చేస్తాయి. 2-3 పాటలున్నా అవి ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రిపీటెడ్ సీన్స్ వల్ల కేవలం 2 గంటల 10 నిమిషాలే ఉన్నా సినిమా చాలాసేపు చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఎడిట్ చేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాస్ట్యూమ్స్, మేకప్ మెప్పిస్తాయి. ఇక మ్యూజిక్ తర్వాత పెద్ద హైలైట్ ఫైట్స్. అన్ని ఫైట్స్ సూపర్బ్ అనేలా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు అనిల్ కన్నెగంటి ఎంచుకున్న రెండో నేపథ్యం బాగుంది. నరమాంస భక్షకులు అనే మాటే భయంకరంగా ఉంటుంది. దాన్ని ఈ కాలానికి అన్వయించడం అభినందనీయం. దర్శకుడి ఊహాశక్తికి నిదర్శనమిది. కానీ ఇంకాస్త బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది అనిపిస్తుంది. బట్ ఈ ఏ సెంటర్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని భరించడం కష్టమే. BC ఆడియన్స్ కు కనెక్ట్ అయితే హిట్ గ్యారంటీ. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70mm. అందరికీ నమస్కారం. నేను మీ ప్రణవ్ కౌశిక్ని. Please subscribe to 70mm. Hi guys, this is Ramya Paspaleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parshram. Please subscribe to 70mm Telugu. Thank you. Hi everybody, nenu mi Poojitha Ponnara. Please subscribe to Telugu 70mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. Please subscribe to Telugu 70mm.